హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్యాసన్ సిఎన్ 10 మోడల్ యొక్క సెట్టింగ్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు లాస్ట్ వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేశాను. సో దీని యొక్క బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది సిఎన్ 10 యొక్క బాక్స్ అండి. మనకు ఈ బాక్స్లో క్యామ్తో పాటుగా రెండు బాక్స్ అయితే ఇచ్చారు. దీంట్లో హెల్మెట్కి సంబంధించిన కప్లింగ్స్, అలాగే రిమోట్ ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు వీడియోలో ఈ క్యామ్ యొక్క సెట్టింగ్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ముందుగా మనం దీని యొక్క పై క్యాప్ను అయితే ఓపెన్ అయితే చేయాలి. దీని పైకి టాప్ లేపినప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఈ క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు దీంట్లో ఉన్న క్యామ్ అయితే బయటికి తీసుకొచ్చండి. సో మనకు యాక్సన్ క్యామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా చిన్న సైజు. దీని యొక్క సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బడ్జెట్లో మనకి యాక్సన్ క్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఇటువంటి యాక్సన్ క్యామ్ అయితే తీసుకోండి. దీని యొక్క ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఈ పక్కన అయితే ఉందండి, మోడ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మనకు ఈ స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, మన క్యామ్ అనేది ఆన్ అవుందండి. సో మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ అనేది చూపిస్తుంది, లో బ్యాటరీ అని చూపిస్తుంది. సో దీంట్లో ఉన్న సెట్టింగ్ చూసినట్లయితే మనకి ఇక్కడ రిజల్యూషన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. మనకు స్క్రీన్ అనేది టచ్ స్క్రీన్ అండి. సో ఇక్కడ మనకు 4K 60fps మనకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 4K 60fps రికార్డ్ చేయాలనుకుంటే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ అనేది దీంట్లో అయితే వర్క్ అవ్వదు. అలాగే మనకు 4K 30fps నుంచి మనకు ఈఐఎస్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఎనబుల్ అయితే చేసుకోవచ్చు. అలాగే 2K ఉంది, అలాగే 180p 120fps ఉంది. దీంట్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేయలేమండి. అలాగే 180p 60fps ఉంది కదా, మీరు ఇక్కడ ఈఎస్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అలాగే 130fps ఉంది, ఇది కూడా ఈఎస్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే 720p దీంట్లో మనకు ఈఎస్ అనేది ఆన్ అవ్వదండి. సో ఎక్కువ యూట్యూబర్స్, వ్లాగర్స్, అలాగే బైక్ రైడర్స్ అయితే 180p 60fps అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు వీడియో అవుట్పుట్ డేటా అనేది సరిపోతుంది. అలాగే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే ఇమేజ్ రొటేషన్ అండి. ఇమేజ్ని ఈ విధంగా రొటేషన్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఆన్ చేసుకోవాలి. చూడండి, మనకు ఇమేజ్ అనేది రొటేట్ అయితే అయిపోయింది, మనకు రివర్స్లో కనబడుతుంది. ఎప్పుడైనా మనం బైక్ హెల్మెట్కి ఫిక్స్ చేసుకున్నప్పుడు కెమెరాని రివర్స్లో కానీ మీరు ఫిక్స్ చేసుకుంటే ఈ ఇమేజ్ రొటేషన్ అనేది ఎనబుల్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్పై క్లిక్ చేసి ఇమేజ్ రొటేషన్ ఆఫ్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయితే అయిపోతుంది. అలాగే వైఫై సెట్టింగ్స్ అండి, మీకు మొబైల్ కనెక్ట్ అవ్వాలి స్క్రీన్ అనుకున్నప్పుడు వైఫైని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అలాగే వైఫై యొక్క ఇన్ఫర్మేషన్ అండి, ఇక్కడ రీసెట్ వైఫై అని ఉంది. ఒకవేళ మీకు వైఫై కానీ పాస్వర్డ్స్ కూడా ఎరేజ్ చేయాలనుకుంటే రీసెట్ వైఫై అని క్లిక్ చేసినట్లయితే మీ ఓల్డ్ ఏ మొబైల్తో కనెక్ట్ అవ్వారో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎరేజ్ అయితే అయిపోతాయి. అలాగే ఇక్కడ లైట్ సోర్స్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఇక్కడ మీరు ఆటోలో పెట్టుకోండి ఇది. అలాగే ఎల్ఈడి ఇండికేటరు టర్న్ ఆఫ్ అని చేశారు. మనకి ఇక్కడ ఒక బ్లూ ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది, ఒకవేళ దీన్ని ఆన్ చేసినట్లయితే ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ప్రజెంట్ మనకు ఇండికేటర్ అయితే మనకైతే అవసరం అయితే లేదు. సో బ్యాటరీ సేవ్ చేయాలనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోండి. అలాగే మనకు ఆటో స్క్రీన్ సేవర్ అని ఉంది. సో దీని కానీ మీరు ప్రజెంట్ మనకు టర్న్ ఆఫ్లో అయితే ఉంది. ఒకవేళ మీరు ఆన్ చేసుకున్నట్లయితే 30 సెకండ్స్ ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది 30 సెకండ్స్కి ఆఫ్ అవుతుంది. సో నేను ఆటో టర్న్ ఆఫ్ని చేస్తున్నాను అండి. మనకు స్క్రీన్ అనేది ఎప్పుడు కావాలి కనుక నేను ఆఫ్ చేస్తున్నాను. ఒకవేళ బ్యాటరీ సేవ్ చేసుకోవాలి బైక్ రైడర్స్ అటువంటి వాళ్ళు అయితే ఒక 2 మినిట్స్ పెట్టుకోండి, తర్వాత మీకు స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోయి మీకు వీడియో అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ మీకు మళ్ళీ ఆన్ చేయాలనుకున్నప్పుడు పైన ఉన్న బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు స్క్రీన్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. అలాగే మైక్రోఫోన్ సెట్టింగ్ చూసినట్లయితే మనకు ఇన్బుల్డ్ మైక్రోఫోన్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంది. మీరు ఎక్స్టర్నల్గా ఏదైనా మైక్ని కనెక్ట్ చేసినప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్టర్నల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అది చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను ఇన్బుల్డ్ బిల్టన్ మైక్రోఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను, అంటే దీంట్లో ఉన్న మైక్ నుంచి మీకు వాయిస్ రికార్డ్ అవుతుంది. అలాగే ఆటో పవర్ ఆఫ్ ఉంది, మీకు స్విచ్ ఆఫ్ అయిపోవాలి 10 మినిట్స్ అనుకుంటే 10 మినిట్స్ పెట్టుకోండి, 5 మినిట్స్ స్విచ్ ఆఫ్ అవ్వాలంటే 5 మినిట్స్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ మన క్యామ్ కంటిన్యూగా ఆన్లో ఉండాలి కనుక నేను టర్న్ ఆఫ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
ఇక్కడ బాటమ్ ఫ్రాంప్టన్ ఉంది కదా, ఇది మిడిల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కార్ మోడ్ చూడండి, మీరు ఇదేదో కార్కి ఫిక్స్ చేసినప్పుడు మీకు కార్ ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా దీని యొక్క వీడియో అయితే రికార్డ్ అయిపోతుందండి. సో ఆ విధంగా మీకు ఆటో రికార్డింగ్ కావాలనుకుంటే దీన్ని టర్న్ ఆన్ అయితే చేసుకోండి, అవసరం లేని వాళ్ళు ఆఫ్ అయితే చేసుకోండి. అలాగే లాంగ్వేజ్, అలాగే డేటు, ఫార్మెట్ చూడండి, ఇక్కడ మనకు ఫార్మెట్ ఉంది కదా, మనం మెమరీ కార్డును ఫార్మెట్ చేయాలనుకుంటే ఈ ఫార్మెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ దీంట్లో మెమరీ కార్డు అయితే లేదు. అలాగే డివైస్ యొక్క ఇన్ఫో అండి, ఫ్యాక్టరీ రీసెట్, దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అయినా మీకు ఆటోమేటిక్గా రీసెట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినట్లయితే మీకు దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కూడా డీఫాల్ట్గా అయితే సెట్ అయిపోతాయండి. అలాగే బ్యాక్కి వెళ్ళాలి అనుకుంటే ఈ బ్యాక్పై క్లిక్ చేయండి. వీడియో మోడ్ సెట్టింగ్స్ కావాలనుకుంటే వీడియో మోడ్ సెట్టింగ్స్, గతంలో రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ రిజల్యూషన్ అయిన తర్వాత ఇక్కడ ఈఐఎస్ ఆన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకున్నట్లయితే మీకు వీడియో స్టేబుల్గా నిలబడుతూ ఉంటుందండి. మీరు క్యామ్ని ఈ విధంగా ఓపెన్ అయ్యగానే వీడియో అయితే షేక్ అవ్వకుండా స్టేబుల్గా నిలబడాలంటే ఈఐఎస్ అనేది ఆన్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ డిస్టరేషన్ కరెక్షన్ ఉంది కదా, చూడండి మనకు ఈఐఎస్ ఆన్లో ఉన్నప్పుడు ఇది ఆఫ్లో ఉంటుందండి, ఇది ఆఫ్లో ఉన్నప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు. రెండు సెట్టింగ్స్లో మనకు ఒక సెట్టింగ్స్ మాత్రమే ఎనబుల్ అవుతాయి. సో దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే కొంచెం వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది. సో దానికన్నా మనం స్టెబిలిటీ కావాలి కనుక ఈఐఎస్ ఆన్ చేసుకోండి. ఎక్కడైనా మీరు ట్రైపాడ్ మీద పెట్టి వీడియో రికార్డ్ చేసే టైంలో అయితే ఈఐఎస్ అనేది ఆఫ్ చేసుకుని ఈ డిస్టరేషన్ కరెక్షన్ అనేది ఆన్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు వైట్ బ్యాలెన్స్ అని ఉంది, ఇది కూడా మీరు ఆటోలో అయితే పెట్టుకోండి. అలాగే ఎక్స్పోజర్ సెట్టింగ్స్, మీకు లైటింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు ఆటోలో కావాలనుకుంటే ఇక్కడ జీరో సెట్ చేసుకోండి. అలాగే మీటరింగ్ మోడ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే షార్ప్నెస్ మిడిల్ హై లో అని ఉంటుంది, మిడిల్లో పెట్టుకోండి. అలాగే వీడియో క్వాలిటీ వచ్చేసి హై మిడిల్ లో అని ఉంటుంది, దీంట్లో మీరు మిడిల్లో పెట్టుకోండి. మిడిల్లో పెట్టుకున్నట్లయితే మీరు 180p 60 ఫ్రేమ్స్లో వీడియో రికార్డ్ చేసినట్లయితే సెకండ్కి 20 MBPS రికార్డ్ అవుతుంది. ఒకవేళ మీరు హైలో పెట్టుకున్నట్లయితే 30 MBPSలో రికార్డ్ అవుతుంది. సో యూట్యూబ్కి అలాగే సోషల్ మీడియా నెట్వర్క్స్కి వీడియోకి మీకు మిడిల్ ఫార్మెట్ అయితే సరిపోతుందండి. అలాగే ISO ఆటో పెట్టుకోండి. ఒకవేళ మీరు మాన్యువల్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 100, 200, 400, 600 ఇలా ఉంటాయి. సో ప్రజెంట్ మనం ఆటోలో అయితే పెట్టుకుందాం, ఆటోమేటిక్గా మనకు ISO అయితే అది తీసుకుంటుంది. అలాగే వాటర్ మార్క్, సో మనకు ఈ సెట్టింగ్స్లో వాటర్ మార్క్ కావాలనుకుంటే మీకు టైమ్ డేట్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ఒక సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు ఎనబుల్ చేసుకోవాలనుకుంటే టైం వాటర్ మార్క్ ఆన్ చేసుకోండి. ఒకవేళ టైం డేటు అవసరం లేదనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ మనకు రికార్డింగ్ ఆడియో అని ఉంది కదా, మీరు రికార్డింగ్ ఆడియో టర్న్ ఆఫ్ చేసినట్లయితే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి కానీ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ నుంచి కానీ వాయిస్ అయితే రికార్డ్ చేయలేరు. సో దానికోసం దీన్ని టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే వాయిస్ రికార్డ్ అవుతుందండి. అలాగే FOV ఉంది కదా, ఇది టర్న్ ఆఫ్లో ఉంది. చూడండి ఇక్కడ మనకు వైడ్ యాంగిల్, మిడిల్, నేరో అని ఉంది కదా, మీకు వైడ్ యాంగిల్ కావాలనుకుంటే వైడ్ సెలెక్ట్ చేసుకోండి, మిడిల్ కావాలంటే మిడిల్, నేరో కావాలంటే నేరో. ప్రజెంట్ నేను దీన్ని టర్న్ ఆఫ్ అయితే చేస్తున్నాను. సో దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఇవి. సో ఒకసారి మనం బ్యాక్ వద్దాం. చూడండి మనకు ప్రజెంట్ ఇది వీడియో మోడ్లో అయితే ఉంది. ఒకవేళ మీరు ఫోటో మోడ్లోకి వెళ్ళాలనుకుంటే స్క్రీన్ని సైడ్కి మూవ్ చేయండి, మనకు ఫోటో మోడ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఫోటో మోడ్లో సెట్టింగ్స్ గేర్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే దీని యొక్క సెట్టింగ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ మనకు పిక్సెల్ ఇన్సెట్ అని ఉంది కదా, మీకు ఎంత ఫ్రేమ్ కావాలన్నది ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. 24 MB అయితే నేను హై రేంజ్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ డిస్టరేషన్ ఆన్ చేసుకోండి దీంట్లో. అలాగే వైట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఆటో కావాలంటే ఆటో పెట్టుకోవచ్చు. మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలనుకుంటే మీరు ఆటో సెట్ చేసుకోండి. అలాగే ఎక్స్పోజర్ వచ్చేసి 0లో ఉంటుంది. అలాగే మీటర్ మోడ్, షార్ప్నెస్, లాంగ్ ఎక్స్పోజర్, ISO, టైం, వాటర్ మార్క్. చూడండి ఇక్కడ మనకు ఫోటో పైన టైమ్ డేట్ కావాలనుకుంటే ఇది ఆన్ చేసుకోవాలి, అవసరం లేని వాళ్ళు ఆఫ్ అయితే చేసుకోండి. ఇక్కడ కూడా మనకు FOV అని ఉంది, వైడ్, నేరో, మిడిల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే,
వీడియో సెట్టింగ్స్ అలాగే ఫోటో సెట్టింగ్స్ కెమెరా సెట్టింగ్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అది చేశాను. సో దీని యొక్క ఫుటేజ్ చూసినట్లయితే ప్రజెంట్ 180p 30fps లో అయితే ఉంది. ప్రజెంట్ దీన్ని నేను వీడియో క్వాలిటీ అయితే మిడిల్లో పెట్టాను 180p 60 ఫ్రేమ్స్. ఓకే చూడండి, మనకు ఇక్కడ ఈఐఎస్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. బ్యాక్ రండి. చూడండి, మనం ఇప్పుడు ఏదైనా వీడియోని రికార్డ్ చేసినట్లయితే కొంచెం అటు ఇటు కదిపినా కానీ మనకు వీడియో అనేది స్టేబుల్గా నిలబడుతుంది, ఎందుకంటే మనం ఈఐఎస్ మోడ్ని అయితే ఎనబుల్ అయితే చేసాం కనుక. అదేవిధంగా ఇక్కడ మనకు 4K కావాలనుకుంటే 4K అయితే మీరు వెళ్ళవచ్చు. 4K వచ్చేసి 60fps అయితే మీకు వీడియో అనేది స్టేబుల్గా అయితే నిలబడదండి. సో మూవ్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది. దానికోసం మీరు 4K రిజల్యూషన్ కావాలనుకున్న వాళ్ళు 30fps ఈఐఎస్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మీకు వీడియో ఫుటేజ్ అనేది స్టేబుల్గా నిలబడుతూ ఉంటుంది. చూడండి, మనకు మోడల్ సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం వీడియో మోడ్ వీడియో రికార్డ్ చేసినప్పుడు వీడియో మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్లో మోషన్ వీడియో చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్లో మోషన్ని మీరు ఈ స్లోలీ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 180p రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే లూప్ వీడియో కావాలనుకుంటే 4K 60fps రికార్డ్ చేయవచ్చు. అలాగే ల్యాబ్స్ వీడియో కావాలనుకుంటే 4K 30fps మనం వీడియోని రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు ఈ స్లోలీ లూప్ ల్యాబ్స్ వీటిల్లో మనకు ఈఐఎస్ అంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ మనకు ఎనబుల్ అవ్వదండి. మీరు ట్రైపాడ్ యూజ్ చేసి వీటిని అయితే యూజ్ చేసుకోవాలి. అలాగే ఫోటో అలాగే ఆటో అలాగే బ్రష్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని ఒకసారి మీరు ఫోటో తీసినట్టయితే ఇంచుమించు 4-5 ఫోటోస్ అయితే మీకు ఫ్రేమ్కి తీస్తుందండి. అలాగే ఇక్కడ మనకు టైమర్, సెల్ఫీ వీడియో అటువంటి ఫొటోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే సింగిల్గా ఉన్నప్పుడు ఈ టైమర్ సెలెక్ట్ చేసుకుని మీరు క్యామ్ ముందుకు వచ్చినట్లయితే ఆ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫోటో స్నాప్స్ తీయటం జరుగుతుందంటే దానికి మనకు ఈ టైమర్ ఆప్షన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. వీడియో మోడ్ మీకు ఈ స్టెబిలిటీ అనేది 4K కంటే మనకు 180p 60 ఫ్రేమ్స్లో అయితే స్టేబుల్గా అయితే బాగా నిలబడుతుందండి. సో ఈఐఎస్ ఆన్. ఓకే చూడండి, మనకు 180p 60 ఫ్రేమ్స్లో అయితే ఇది స్టేబుల్గా అయితే నిలబడుతుంది. సో ఈ క్యామ్లో ఆటో ఫోకసింగ్ అయితే లేదు, ఏదైనా ఆబ్జెక్ట్ని మనం దగ్గరగా పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫోకస్ అయితే చేయట్లేదు. అలాగే మనకు ఈ క్యామ్ వచ్చేసి ఇండోర్లో అయితే పెద్దగా పనిచేయదండి, సో అవుట్డోర్లోనే దీన్ని ఎక్కువ యూజ్ చేసుకోవాలి. మనకి ఇటు సైడ్ వచ్చేసి మెమరీ కార్డుకి సంబంధించిన స్లాట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 4K సంబంధించిన ఎస్డీ కార్డ్ని అయితే 128GB వరకు వేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, దీనికి ఈ పిన్కి మనం ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి ఏదైనా ఓల్డ్ మొబైల్ ఛార్జర్ 5 వోల్ట్స్ అలాగే 500mAh సంబంధించిన ఛార్జర్ని యూజ్ చేసి దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ దీని నుంచి మనకు అవుట్పుట్ ఏదైనా స్క్రీన్ మానిటరింగ్ కావాలనుకుంటే మినీ మైక్రో HDMI నుంచి HDMI కేబుల్ కనెక్ట్ చేసి మనం టీవీకి కానీ లేదా మానిటర్ కానీ కనెక్ట్ చేసి దీంట్లో ఉన్న విజువల్స్ అయితే మీరు డైరెక్ట్గా లైవ్లో అయితే చూసుకోవచ్చు. అలాగే మనకు పైన ఒక ఓకే బటన్ ఉంది కదా, మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయాలనుకుంటే ఈ బటన్ అయితే క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ 2 బటన్స్ అయితే ఉన్నాయి, సౌండ్ యొక్క వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే సెట్టింగ్స్లో ఉన్న అప్ అండ్ డౌన్ చేసుకోవాలంటే ఈ నావిగేషన్ బటన్స్ అండి ఇవి. అలాగే మనకు బాటర్ సైడ్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది, బ్యాటరీని రిమూవ్ చేయాలనుకుంటే ఈ క్లిప్ని కొంచెం ఇలా లాగినట్లయితే మనకు సో ఈ విధంగా ఉంటుంది. దీన్ని బయటికి లాగేస్తే మనకు బ్యాటరీ అనేది బయటికి ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకు 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారండి, ఒక్కొక్క బ్యాటరీ మనకు 45 మినిట్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ క్యామ్ నుంచి వచ్చిన ఒరిజినల్ అవుట్పుట్ వీడియోస్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూసి మీకు వీడియో క్వాలిటీ నచ్చినట్లయితే ఈ క్యామ్ని అయితే కొనుగోలు అయితే చేయండి. దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 7000 రూపీస్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.